వెరీ ఫన్నీ పర్సన్. సో ఎలా అనిపిస్తుంది అక్క? చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ అక్కడ ఫస్ట్ బ్రాంచ్ అప్పుడు ట్రాఫిక్ కి సంబంధించి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్, అదే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అన్ని సెట్ చేసేసుకున్నారా ఇక్కడ? అంటే అంతకు ముందు ఎందుకంటే మాది స్విగ్గీ జొమాటో, అప్పటికి అప్డేట్ అవ్వలేదు. మాకు కూడా చాలా బాధ అనిపించింది అంతసేపు లైన్లో ఉండడం వాళ్ళు. సో ఆ మిస్టేక్ ఇంకోసారి జరగకుండా చూసుకున్నాం. ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఉండదు. ట్రాఫిక్ అవన్నీ అన్నీ మాట్లాడారు పోలీసులతో. సో ఆ ఇష్యూ అయితే ఇక్కడ ఉండదు మణికొండలో. సో మీకు ఎలా అనిపిస్తుంది? యా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ సక్సెస్ అయ్యింది కదా, ఇప్పుడు ఇది సెకండ్ బ్రాంచ్. సో ఇంకా ఫర్దర్గా అన్న చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను. అదే అదే నెక్స్ట్ ఓపెన్ అవ్వబోతున్నాయి. నెక్స్ట్ బ్రాంచ్ ఎక్కడ అక్క? అమీర్పేట్. అమీర్పేట్ అయ్యే మొత్తం అమీర్పేట్ వాళ్ళందరికీ నెక్స్ట్ గుడ్ న్యూస్ అనమాట, అమీర్పేట్లో నెక్స్ట్ బ్రాంచ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఫస్ట్ బ్రాంచ్ చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ మణికొండలో ఏంటంటే అందరికీ చాలా అందుబాటులో ఉంటుంది, సినీ ఇండస్ట్రీకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చాలా బాగా సక్సెస్ఫుల్గా ఈరోజు ఓపెనింగ్ అయింది. అండ్ తర్వాత బ్రాంచెస్ కూకట్పల్లి, అమీర్పేటలో, ఎందుకంటే అటు సైడ్ కూడా కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. సో వాళ్ళకి కూడా అందుబాటులో రావాలని కోరుకున్నాను, ఎందుకంటే ఈ నెల్లూరు ఫిష్ చేపల కర్రీ అనేది అందరికీ ఇష్టమే, స్పెషల్ ఫుడ్ యాక్చువల్లీ ఇది. సో సో మీకు ఏది నచ్చింది చాలా? నాకు ఇందులోని చిన్న సన్న ఫిష్ అంటారు చూడండి, లైక్ మన ఊరి సైడ్ అయితే నత్తళ్ళు అంటారు, అది నాకు చాలా బాగా నచ్చింది, అది మంచి అనిపించింది. సో అన్నిట్లో మీకేది నచ్చింది చేపలు? నాకు కొరమేన అంటే ఇష్టం, బాగుంటుంది అంటే బాగా ఇష్టం. సో మీరు వంట చేస్తారా? నాకు టీ పెట్టడం వచ్చు, కాఫీ పెట్టడం వచ్చు, చెప్పారు కాదు, అవి కూడా వండుతాను. మ్యాగీ మ్యాగీ కూడా వచ్చు, ఆమ్లెట్ వచ్చు. అసలు నాకేం నేర్పించట్లేదు ఆయన, నేనే చేస్తాను. మొత్తం ఆర్పిందనే చేస్తాడా? అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా ఏం చేస్తున్నారన్న అంటే ఈ రోజు ఈ కర్రీ చేశాను రా అని చెప్పి అప్పుడు విన్నాను ఒకసారి. సో నేర్చుకుంటాను. ఆర్పి అన్న అండ్ మా హస్బెండ్ బాగా ఫుడీస్ అనమాట. సో మాకంత ఛాన్స్ కూడా ఇవ్వరు అనమాట, వాళ్ళే స్పెషల్ స్పెషల్ డిషెస్ చేసి మాకు ఇచ్చేస్తారు. సో బై మిస్టేక్ కిచెన్ లోకి వెళ్తే ఇవ్వండి, కారం ఎక్కడ పెట్టారండి? ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, మేమే అన్ని పెడతాం, వాళ్ళు చేస్తారు, వాళ్ళే చేస్తారు. నాకు అసలు ఎందుకులే పరువు పోతుంది అనవసరంగా. ఏం పోతులే అక్క. సో ఆర్పిఎన్ అంత మంచి చేసినప్పుడు తిన్నాం తిన్నాం అంతే, వండి పెడతాడు, వండి పెట్టు, హస్బెండ్ రావడం లక్ అంతే, అందుకే నేను లక్కీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.